కొరింథీయులకు రాసిన మొదట కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కొన్ని విషయాలు చదువుకుందాం. చదువుకున్న వాళ్ళంతా జాగ్రత్తగా వినాలి. అర్థం చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కనుక మీరు చాలా సెన్సిటివ్గా బైబిల్ భక్తులైతే, దేవుణ్ణి నమ్మగలిగిన వారైతే శాస్త్రాన్ని సవాలు చేసే ఈ పుస్తకం ఎంత గొప్పదో ఒక పాయింట్ ఈవేళ మీతో చెప్పదలుచుకున్నాను. మొన్న ఒక న్యూస్ వచ్చింది. ఆ న్యూస్లో శాస్త్ర ప్రపంచం గర్వంగా తలెత్తింది. ఎందుకంటే కనిపించే ఆకాశం ఈ ప్రకృతి చక్రానికి విస్తారమైన జలములు బోర్డర్లో ఉన్నాయని, ఈ అంతరిక్షం ఇలాగ గుండ్రంగా ఉన్నాయా అంతరిక్షం, ఇటు చెదరకుండా నీళ్లు ఈ సృష్టికి చుట్టూ ఉన్నాయనే విషయాన్ని శాస్త్రవేత్తలు 2 వారాల క్రితం తెలియచేశారు. ఒకసారి ఆ న్యూస్ మనం స్క్రీన్ మీద చూద్దాం. భూమి కంటే అంతరిక్షంలో 140 ట్రిలియన్ రెట్లు ఎక్కువ నీరు. ఆకాశంలో ఆ నీళ్లు పైన మనం చూడగానే నీలంగా కనిపించేవి అవన్నీ నీళ్ళేనండి. మనం ఆకాశం వైపు చూస్తే నీలంగా కనబడుతుంది. ఆ నీలంగా కనబడింది కొండలో మెట్టలో సరిహద్దు అనుకోకండి, అది నీళ్లు. ఈ నీళ్ళు గురించి మన భూగోళంపై ఒక వంతు భూమి 3 వంతులు నీరు ఉంటుంది. మన భూమి, ఈ సముద్రాలు, మన భూమి చుట్టూ ఉన్న సముద్రాలు, భూమి మీద ఉన్న సముద్రాలు అంటారు వీటిని. బంగాళాఖాతం అయినా, అరేబియా సముద్రం అయినా, పసిఫిక్ మహాసముద్రం అయినా, అంటార్క్టికా మహాసముద్రం అయినా, ఇవన్నీ మహాసముద్రాలు. ఈ మహాసముద్రాలు ఒక్క భూమి మీదే ఉన్నాయి. భూమి కంటే 1000 రెట్లు పెద్దవి నక్షత్రాలు, 1000 రెట్లు పెద్దవి. ఆ నక్షత్రాలు పైన ఇదిగో విస్తారమైన జలములు ఉన్నాయి. శాస్త్రవేత్తలు ఏం చెప్తారో చూద్దాం. మన భూగోళంపై ఒక వంతు భూమి 3 వంతుల నీరు ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయం. భూమిపై 1.386 మిలియన్ ట్రిలియన్ లీటర్ల న్యాచురల్ వాటర్ ఉన్నట్లు అంచనా. ట్రిలియన్ లీటర్ల న్యాచురల్ వాటర్ ఉన్నట్లు అంచనా. ఈ మొత్తం నీటితో 1 మీటర్ వెడల్పుతో ఒక కాలువ లాంటి మార్గం నిర్మిస్తే అది సౌర వ్యవస్థకు అత్యంత సుదూరంగా ఉన్న బిందువు. పైకెత్తున ఊర్ట్ క్లౌడ్ మించి వెళుతుంది. అంటే భూమి నుంచి సూర్యుడికి 9.26 మిలియన్ సార్లు ప్రయాణించడం సమానం. సూర్యుడికి 9.26 మిలియన్ సార్లు ప్రయాణించడంతో సమానం. సూర్యుడు భూమికి మధ్య దూరం 149.5 మిలియన్ కిలోమీటర్లు. సౌర కుటుంబంలో ఒక భూమిపైన ఎంత నీరు ఉంటే, సౌర కుటుంబంలో అంతరిక్షంలో ఎంత వాటర్ ఉంటుందో, మొత్తం అంతరిక్షంలో ఎంత వాటర్ ఉంటుందో డౌట్ ఎప్పుడైనా వచ్చిందా? పైకెత్తునైనా భూమి కంటే అంతరిక్షంలో 140 ట్రిలియన్ రెట్లు ఎక్కువ. ముందు మిలియన్ అని లెక్క పెడతారు. 1 మిలియన్ అంటే 10 లక్షల రెట్లు.
ఒక మిలియన్ అంటే 10 లక్షల రెట్లు. దాని తర్వాత బిలియన్, బిలియన్ ఇది మిలియన్ కంటే పెద్దది లెక్కల్లో. సుమారు 1000 మిలియన్లు కావచ్చు అది. దానికంటే పెద్దది ట్రిలియన్, కోట్లు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నట్టు, ఇది అంతరిక్షంలో ఎంత నీరుందని అక్కడ చదువుతాం చూడండి. అంతరిక్షంలో ఎంత నీరుంది, ఆకాశంలో నీలంగా కనిపించే ఆ నీరు ఎంత ఉంటుంది అని కింద చెప్తున్నాడు. కాస్మోస్లో ఉన్న అతిపెద్ద సుదూర నీటి రిజర్వాయర్ను 2 ఖగోళ శాస్త్రవేత్తల బృందాలు కనుగొన్నాయి. అందులో వాటర్ మీద వాటర్ భూమి మీద ఉన్న మహాసముద్రాలు నీటి పరిమాణం కంటే సుమారు 140 ట్రిలియన్ రెట్లు ఎక్కువగా ఉంటుందని అంచనా. అంతరిక్షంలో ఈ భారీ నీటి వనరుల వయసు 12 బిలియన్ సంవత్సరాలు ఉంటుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఎందుకంటే సృష్టి దేవుడు సృష్టించినప్పుడు ఈ జలాలు అనేవి ఉన్నాయి. ఇప్పుడు చెప్తున్నారండి వీళ్ళు, అంతరిక్షంలో ఎంత నీరుందంటే భూమి మీద ఉన్న సముద్రాలు ఆఫ్టర్ ఆల్ అవి, కానీ ఈ ఆకాశం కింద ఈ నీటి కింద ఎన్నో ఆస్ట్రాయిడ్స్ ఉన్నాయి, కొన్ని కొన్ని భూమి లాంటి గ్రహాలు ఉన్నాయి, సూర్యుని చుట్టూ తిరిగే మనతో మన గ్రహాలు ఉన్నాయి, దీన్ని మించింది నక్షత్రాలని వాళ్ళు ఏం చేశారంటే ఒక గుంపులుగా గ్రూపులుగా విడదీశారు. ఇవి కోటాను కోట్ల లెక్కలు తేలనంత మానవ జ్ఞానానికి అందనంత దూరంలో ఈ ఆకాశం అనేది, ఆ నీళ్ళు అనేవి దేవుడు అక్కడ ఉంచాడు. ఎందుకు ఉంచాడు? ఈ ప్రకృతి అంతా మాడిపోకుండా, ప్రకృతి అంటే భూమి ఒక్కటే అనుకోకండి, ఆకాశము భూమి, ఆకాశము నింగి నేల, తర్వాత నీరు నిప్పు గాలి, పంచభూతాలు అంటారు ఇట్లా. వీటన్నిటినీ మూసింది అంతరిక్షంలో కనిపించే ఆకాశ మండలం. దీనికి బైబిల్లో కీర్తనల గ్రంథంలో ఒక మాట రాయబడింది తీయండి అందరూ. బైబిల్లో కీర్తనల గ్రంథం 149:3-9 చూడండి. కీర్తనల్లో 29:3-9 ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి. బైబిల్లో కీర్తనకారుడు దేవుని చేత ప్రేరణ పొంది వ్రాసిన బైబిల్లోని పుస్తకాలన్నీ కూడా, అందులో ఒక రచయిత, ఒక కవి దావీదు గారు. ఈ కీర్తన గ్రంథంలో ఈ 29:3-9 ఏముందో ఒకసారి చూడండి. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. జలముల మీద వినబడుచున్నది అంటే భూమి మీద ఉన్న సముద్రాల మీద మాత్రం వినబడుతుంది అనుకోకండి. భూమి మీద ఉన్న సముద్రం ఒక లెక్క అంతరిక్ష సముద్రాలకి. మీకు నీలంగా అది ఎందుకు కనిపించాలి చెప్పండి? ఎర్రగా ఉండకూడదా? ఆకుపచ్చగా ఉండకూడదా? పసుపుగా ఉండకూడదా? ఏ రంగులు లేకుండా నీటికున్న రంగుని మనం తీసేయలేము. సముద్రాల దగ్గరికి వెళితే అవి నీలంగానే ఉంటాయి. సముద్రాలు నీలంగా ఉంటాయి. ఈ సముద్రాలు నీలంగా ఉన్నాయని నువ్వు నమ్మితే ఆకాశం పైకి పైకి కళ్ళు ఎత్తి చూసి ఆకాశాన్ని చూస్తే అవి కూడా, అది కూడా నీలంగానే ఉంది అంటే అంత నీరా? అవును, అంత నీరు. ఇప్పుడు చదువు నాయన. యెహోవా స్వరము బలమైనది, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మహాజలముల మీద, మహాజలములు భూమి మీద ఉన్నవి కాదండి,
భూమి మీద ఉన్న జలముల గురించి అని చెప్పటం లేదు. మహాజలములు అంటే ఆకాశంలో ఉన్న, ఆకాశం అని పిలువబడుతున్న మహాజలాలు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. ఆయన అక్కడ తిరుగుతున్నాడట. సృష్టికి ఆవల, సృష్టికి అవతల, ఆ నీటి మీద ఆయన తిరుగుతున్నాడట. మన సముద్రాల మీద తిరగడం కాదు. జాగ్రత్తగా వినాలి. యెహోవా స్వరము అయిపోయింది కదా, నెక్స్ట్ ఆదికాండం 1:6 నుంచి 8 వరకు చూద్దాం. సృష్టి పుట్టుక. ఆదికాండం 1:6 నుండి 8 వరకు. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి, ఆ జలములను ఈ జలములను, అంటే సముద్రము మీద ఉన్న జలములు, ఆకాశమందు ఉన్న జలములు, ఆ జలములయందు ఈ జలములయందు. ఆ జలములంటే ఆకాశమును పిలువబడుతున్న నీలంగా కనబడే మహాసముద్రాలు. అవి మహాసముద్రాలు. మన వాళ్ళు పసిఫిక్ మహాసముద్రము, ఆర్కిటిక్ మహాసముద్రము, అంటార్కిటిక్ మహాసముద్రము, సరే మహాసముద్రాలని మన వాళ్ళు చెప్తారు. మనది హిందూ మహాసముద్రము. ఆ హిందూ మహాసముద్రంలో ఒక పక్క ఏముంది, తూర్పున బంగాళాఖాతము, పడమర అరేబియా సముద్రము, బొంబాయి సైడ్ ఉన్నది అరేబియా సముద్రం, విశాఖపట్నం సైడ్ ఉన్నది ఏడిది బంగాళాఖాతం. ఈ రెండూ కలుపుకొని మిగతా ప్రాంతం అంతా అల్లుకున్నది హిందూ మహాసముద్రం. ఇలాగా సప్త సముద్రాలు అంటాం. ఇవి భూమి మీద ఉన్న సముద్రాలు మాత్రమే. మరి ఆకాశములో ఉన్నది దీనికి కోటానుకోట్ల రెట్లు పెద్ద జలములవి. క్లియర్గా చెప్పాడు కదా అక్కడ. పై జలములను క్రింది జలములను వేరుపరచగా దేవుడు ఆ విశాలము చేసి, విశాలం క్రిందున్న జలాలు, విశాలం మీదున్న జలాలు వేరుపరచగా ఆ ప్రకారం ఆయను ఆ విశాలమునకు, ఆ విశాలములో పైన ఉన్న జలములకు ఆకాశం అని పేరు పెట్టాడు. ఇది దేవుడు సృష్టించిన సృష్టి కార్యక్రమము. మరి ఇది ఎప్పుడు రాయబడింది? సుమారు దావీదు గారు రాసింది 1000 క్రితం, క్రీస్తు శకం ముందు 1000 క్రితం. అపోస్తలుడైన పౌలు ద్వారాగా ఈ విషయాన్ని దేవుడు సమాజానికి వివరించాడు. వివరించి ఏమన్నాడంటే, ఒకసారి 1 కొరింథీయులకు రాసిన 1 27-29 వరకు, 27-29 భూమి మీద పుట్టిన శరీరములోని ఏ ఒక్కడైనా దేవుని ఎదుట అతిశయింపకుండా, దేవుని ఎదుట గర్వపడకూడదు. ఎందుకంటే జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుడు తన పిల్లలకి ఎంత జ్ఞానం ఇచ్చాడో బైబిల్ ద్వారా ఇక్కడ చెప్తున్నాడు. వాళ్ళు మేమేదో కనిపెట్టామని వాళ్ళు తీసేనైనా పర్వాలేదు, మేమేదో కనిపెట్టామని లోకం చెప్పుకుంటుంది. నువ్వేం కనిపెట్టలేదు. నువ్వు శాస్త్రవేత్తవంటే నేను సృష్టించిన ప్రకృతిలో నుంచి జంతువులను చూసి ఏ శాస్త్రం రాశాడు? జూవాలజీ. చదువుకున్నారు కదా.
నేను దేవుడు సృష్టించింది. జంతువులను ఎవరు సృష్టించారు? దేవుడు. దేవుడు సృష్టించిన ప్రకృతిని చూసి, అందులో జంతువులను చూసి జీవాల చేతి రాశాడు. మరి మొక్కల్లో చూసి వృక్షశాస్త్రం, మొక్కలను చూసి వృక్షశాస్త్రం రాశాడు, లేదా బోటనీ అంటారు దాన్ని, బోటనీ. తర్వాత ఆకాశాన్ని చూశాడు, ఖగోళ శాస్త్రం అని రాశాడు. ఆకాశాన్ని చూసి ఖగోళ శాస్త్రం. ఇలాగా దేవుడు కలిగించిన ప్రకృతిలోని వాటిని మనిషి చూసి వ్రాసిన శాస్త్రాలు అవి. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. మరి దేవుడు బైబిల్లో వాళ్ళకంటే ముందు రాయించాడు? బైబిల్ ఎవరో చదవక, బైబిల్ ఎవరో నేర్చుకొనక డమ్మిస్ అయిపోయి ఉన్నారండి ప్రపంచ క్రైస్తవులు. బైబిల్ అనే ఈ పదునైన రెండంచుల ఖడ్గాన్ని పట్టుకుంటే ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా క్రైస్తవుల ముందు నిలవలేరండి. దానికి ప్రత్యక్ష సాక్ష్యం నన్ను చూడండి. ఇందాక పాటలో చూసారా, ఒకసారి ఎలా సవాల్ చేశానో ఒకసారి చూపించిన పబ్లిక్, ప్రతి పబ్లిక్ మీటింగ్లో బయట వేలకు వేల మంది వచ్చిన రోజుల్లో, ఆ రోజుల్లో ఎలా మాట్లాడేవాడిని, ఎలా వాదించేవాడిని ఆ పాటలో చిత్రీకరించాడు జాన్సన్ గారు. దేవుని పిల్లలారా, ఇక్కడ దేవుడు అంటున్నాడు, వద్దులేనాయన, ఇక్కడ దేవుడు అంటున్నాడు. మొదటి కొరింది 1:27-29, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండి నాలాంటి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచు, మహాపరాక్రమశాలులందరినీ సిగ్గుపరిచి వాళ్ళని సిగ్గుపరచడానికని దేవుడు తన పిల్లలలో బలహీనులైన వారిని, అంటే నాలాంటి బలహీనుణ్ణి. మనుషులందరూ క్రైస్తవులుగా ఉన్నవారందరూ బలహీనులే కదండి, ఎక్కువ మంది పేదవారే దేవుడు నమ్ముకున్న వాళ్ళు. ఎన్నికైన వారిని, ప్రపంచం ఎన్నుకునే గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారే, వాళ్ళందరినీ ఏం చేయడానికట, వ్యర్థము, వేస్ట్ పీపుల్ అన్నాడు దేవుడు. వాళ్ళందరూ వేస్ట్ పీపుల్, వాళ్ళని సిగ్గుపరచడానికి లోకములో నీచులైన వారిని, పాపాలు చేసే మనల్ని, తృణీకరింపబడిన వారి, చిపో అనబడిన మనల్ని, ఎన్నిక లేని వారు, నువ్వే దానికి ఏముందిరా, ఎందులో గొప్పవాడురా, పోరా అంటుంది ఈరోజు ప్రపంచం పేదవారిని చూసి. దేవుడు సహించుకోలేక ఏం చేశాడట, ఎన్నిక లేని మనలాంటి వాళ్ళని ఎందులోనూ మన గురించి చెప్పుకోరు. విషయం ఏంటంటే, ఇంచుమించు 50 సంవత్సరాలు ఈ సవాళ్ళు చేసుకుంటూ ప్రతి పబ్లిక్ మీటింగ్లో మాట్లాడేవాడిని. జనాలు క్లాప్స్ కొట్టేవారే తప్ప ఒక్కడు వచ్చి నేనున్నాను మీతో వాదిస్తాను అన్నవాడు నా 50 ఏళ్ల చరిత్రలో ఒక్కడు కూడా నేటికి కూడా కనిపించకుండా ఉన్నాడు. ఇప్పటికే ఎవరు రారండి. ఒకవేళ మీకు మీ చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా విదేశాల్లో, వాడు జపాన్లో ఉన్నా అమెరికాలో ఉన్నా, శాస్త్రవేత్తల్ని నా పేరు చెప్పి ఒకసారి పిలవండి. ఆయన ఇలాగ అంటున్నాడు, మరి మీ శాస్త్రాల కంటే బైబిలే గొప్పదంటున్నాడు, మరి ఆయనతో ఆయన ముందు మీరు నిలబడాలంటున్నాడు అని పిలవండి, పర్వాలేదు. మరి పిలిస్తే ఏమవుతుందో నన్ను చెప్పమంటారా? వాళ్ళు రారండి, నా పేరు చెప్తే ప్రపంచంలో శాస్త్రవేత్తలు కంగారు పడతారు. ఎందుకంటే ఇప్పుడు పరలోకానికి కూడా ప్లాట్లు వేసి అమ్మేస్తున్నాడు ఒక సంఘస్థుడు విదేశాల్లో. మరి వాడెంత గనుడు, వాడేమైనా పరలోకం చూశాడా, సైటు చూశాడా కొనే వాళ్ళకి చెప్పడానికి?
ఇక్కడి నుంచి వాడు డబ్బు కట్టించుకుంటున్నాడు, డబ్బు చాలా డబ్బు కట్టించేసుకున్నాడు అండి ప్రజలు. అంటే ఎంత బకరగాళ్ళో ఈ ప్రజలు, మీరు ఆలోచించండి. ఒకళ్ళు విశాఖపట్నంలో లేదా మీరున్న ప్రాంతాల్లో శాస్త్రవేత్త అనేవాడు ఎవడైనా ఉంటే తీసుకొచ్చేయండి, పర్వాలేదు. ఒక ఆదివారం తీసుకొస్తే మీ ముందు నిలబడి వాదిస్తాను. ఎందుకంటే మన ఓపెన్ ఛాలెంజెస్గానే ఉండాలి. అవన్నీ ఇప్పుడు నేను చదువుతున్నవని ఒక పుస్తకం రాశానండి, సింహగర్జన మహత్తు గల మాట. అందులో ఏమి రాశానో ఆ పుస్తకంలో రాసి వ్రాయబడింది చదువుతాడు. ఒక్కసారి మీరు ప్రశాంతంగా వినండి, మహత్తు గల మాట ఆ టైటిల్, దేవుని వాక్యం మహత్తు గల మాట. ఆ మహత్తు గల మాటలో ఏమి రాశానో ఒకసారి చూడండి. భూమి కేంద్రస్థానంలో ఉండగా చుట్టూ నీళ్లతో నిండిన విశ్వపు అంచుగోడగా చుట్టూ నీళ్లున్నవి. శాస్త్రాతీత సందర్భాలను బైబిల్ నందు తన పిల్లల కొరకు దేవుడు వ్రాయించటం విశేషం. అంతరిక్షమా మహావర్షము వర్షింపుము, పరమాకాశములారా ఆకాశముపైనున్న జలములారా ఆయనను స్తుతించుడి. ఆకాశపు తూములు విప్పబడెను, దేవుడు ఆకాశమందు కిటికీలు తెరిచి వారి ఆకలి తీర్చును. ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను, అంతరిక్ష ద్వారములను తెరిచెను. కీర్తనలు 78:23-24. అనంత విశ్వం ఒక చక్రమనియు, ఆ చక్రమంతయు మహాజలములతో నిండుకొని నీటి బుడగల ప్రకృతి చక్రం ఉన్నదనియు శాస్త్రవేత్తలకు తెలియకముందే బైబిల్ నందు వ్రాయబడి ఉన్నది. నేటి ఆధునిక అంతరిక్ష శాస్త్రం విశ్వపు అంచులనే కనుగొనలేకపోయింది. అట్టి శాస్త్ర ప్రపంచానికి బైబిల్ ద్వారా నేను సూచించే మాటలు జాగ్రత్తగా చదవండి. మహాజలములతో నిండుకున్న అంతరిక్షపు అంచులకు వెళితే దానికి ద్వారములు కిటికీలు ఉన్నవనియు వాటిని అంతరిక్ష ద్వారముగాను ఆకాశపు కిటికీలుగాను దేవుడు పేర్లు పెట్టెను. నరజాతి పాపాన్ని తట్టుకోలేని దేవుడు వారిని భూమి మీద నశింపజేయుటకు కొంత నీటిని అంతరిక్షము నుండి కిటికీల ద్వారా తెచ్చినట్లుగా బైబిల్ నందు వ్రాయబడి ఉన్నది. యహోవ స్వరము ఆకాశ జలముల మీద వినబడుచున్నది. కీర్తనల గ్రంథం 29:3-9. విన్నారు కదా, మనకి చెప్పడిది బైబుల్ ఎవరి చేతిలో ఉందో వాళ్ళే ప్రపంచంలో అందరికంటే గొప్పవాళ్ళు. కానీ రోజు క్రైస్తవులే అందరికంటే చెడ్డవారుగా ఉన్నారండి ప్రపంచంలో. అమెరికా వెళ్ళి చూడండి, ఇంగ్లాండ్ వెళ్ళి చూడండి, ఆస్ట్రేలియా వెళ్ళి చూడండి. ఇవన్నీ క్రైస్తవ దేశాలు అంటారు, యూరోప్ దేశాల్లో ఎక్కువ. వీళ్ళందరూ కూడా పిచ్చివాళ్ళు అయిపోయారండి. ఈ క్రైస్తవులకి అందులో రోమన్ క్యాథలిక్స్ ఈలు మొక్కలు అయిపోయారు. రోమన్ క్యాథలిక్స్ అని, బ్యాప్టిస్టులు అని, పెంతకొస్తులు అని, చూసారు వీళ్ళు ఇక్కడే మొక్కలు అయిపోయిన వాళ్ళు. వీళ్ళు ఎలాగండి బైబిల్ చదవగలరు? వీళ్ళు ఎలా బైబిల్ చదివారు? చదవలేదండి వాళ్ళు. వాళ్ళు బైబుల్ ఉంటుండగా పక్కన వాళ్ళ సంఘ నియమాలను రాసుకుంటారు. ఓకే, అందరినీ సిగ్గుపరచడానికి ఏం చేశాడు? చివరిగా అదే 27:29 చివరి మాట, మొదట కొరింది 1:27:29 చివరి మాట, ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు, ఎన్నిక గొప్పవారు అనుకునే వారిని సిగ్గుపరచడానికి, లోకములో నీచులైన వారిని, లోకములో మనలాంటి నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. మోదీ గారు వచ్చారు కదండి ఎలక్షన్స్ ముందు, బీజేపీ వాళ్ళు అందులో మిళితమైన ఆర్ఎస్ఎస్ బజరంగ దళ్ వీళ్ళందరూ ఏమని మాట్లాడారో తెలుసా? క్రైస్తవుల్ని మా దేశం నుంచి తగిలేస్తాం. మొన్న ఎన్నికల్లో మాట్లాడే తెలుసండి, మీకు ఓటు హక్కులయ్యి తీసేస్తాం, క్రైస్తవులు కొన్న రాయితీలన్నీ ఆపేస్తాం, చర్చిలను కూల్చేస్తాం, ఎక్కడా ప్రార్థనలు చేయటానికి వీల్లేదు. సౌదీ అరేబియా అంతే కదండి, సౌదీ అరేబియాలో ఎవరు కూడా ప్రార్థనలు చేయకూడదు, చర్చిలు లేవు అక్కడ.
ఎక్కడైనా ప్రార్థన జరిగిందని ఇన్ఫర్మేషన్ కానీ ఆ సౌదీ గవర్నమెంట్కి తెలియజేస్తే వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు. అలాంటి చట్టాన్ని రాయటానికి ఇక్కడ సిద్ధపడుతున్నారు. రేపు వస్తుంది అది. అలా చేసేవాళ్ళు వాళ్ళు అనుకుంటారట, ఇలాంటి దుష్టకార్యాలు చేసేవాళ్ళు దేవునికి అనుకూలమైన సేవ చేస్తున్నామని, వాళ్ళ దేవునికి, వాళ్ళ దేవుళ్ళకు అనుకూలమైన సేవ చేస్తున్నారని దేవుడు బైబిల్లో రాయించాడు. దేవుని పిల్లలారా, కీర్తనల గ్రంథము 148:4, కీర్తనల గ్రంథము 148:4 జాగ్రత్తగా బైబిల్ చూడాలి. మీరు మాటలు మీ మెమరీస్లో పెట్టుకోండి, బైబిల్ చదవండి, మహాజ్ఞానులు కండి. మన ముందు నిలబడే వారిని తొడకొట్టి సవాలు చేసి నిలబడే జ్ఞానాన్ని పొందండి. అది పిడి సుందరరావు ప్రపంచంలో ప్రారంభించిన క్రైస్తవ్యం తరఫున ప్రప్రథమ ప్రభంజనం. మీరందరూ ఎందుకు వస్తున్నారు? ఏమంటే అక్కడ క్రైస్ట్ చర్చ్ బైబిల్ ఓపెన్ సిటీ దగ్గర ఒక మంచి ఆయన ఉన్నాడండి, డైరెక్టర్ గారు, ఆయన బాగా మాట్లాడతారు. అలాగే వాడు అబ్బాయి ఉన్నాడండి, ఆయన కూడా చాలా బాగా మాట్లాడతారు. మనం ఆ చర్చికి వెళ్దామా? అందుకేనండి ఇవాళ మీరు అందరూ వచ్చారు. సుమారు 500 మందికి పైగా మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్నారంటే నన్ను చూడడానికి కాదు, నేను బైబిల్ నుండి సంపాదించిన మహాజ్ఞానాన్ని చెబుతున్నానని విని, అవి విని మీరు తీసుకోవటానికి వచ్చారు. ఎవరిని పిలవండి మా గుడికి రండి అని. దానికి ఇంత మహాజ్ఞానం దగ్గర మీరు రావాలి, కానీ మేము బతిమాలి పిలవటం ఏంటి? టింపినీ స్కూల్ అని ఒకటి ఉంది మన కాశీలమిట దగ్గర, టింపినీ స్కూల్ అని ఒకటి ఉంది, ఒకప్పుడు ఉండేది, మరి ఇప్పుడు ఉందో లేదో తెలీదు. ఆ టింపినీ స్కూల్లో పిల్లలకి సీట్లు దొరకడం అతి కష్టం అండి, పిల్లలకి సీట్లు అక్కడ దొరకవు. అందుకే అమ్మాయి గర్భవతిగా ఉండగానే డెలివరీ ఎప్పుడవుతుందో రఫ్గా డాక్టర్ని సలహా తీసుకొని పుట్టకముందే టింపినీ స్కూల్లో సీట్లు రాయించుకుంటారు వాళ్ళ పిల్లలకి. ఆడపిల్లకు ఒక సీటు, మగపిల్లకు ఒక సీటు. ఇటు పుట్టకముందా, కడుపులో ఉన్నప్పుడే వాళ్ళకి రిజర్వేషన్సా? అంటే ఎంత పేరు దానికి? బాగా ఇంగ్లీషు బోధిస్తారని, మంచి పాఠాలు చెబుతారని. ఎందుకంటే అది కూడా క్రైస్తవులదే కదా. దేవుని పిల్లలారా, ఇంత గొప్ప బైబిల్ని కలిగిన మనం మన గురించి చెప్తూ ఎన్నికైన వారిని వ్యర్థపరచుటకు లోకములోని నీచులైన వారిని, తృణీకరింపబడిన మనలాంటి వాళ్లను, ఎన్నిక లేని మనలాంటి వాళ్లను దేవుడు ఏర్పరచుకొని అన్నాడు. అందుకే మనమే గొప్పలు అయ్యాం, మిగతా క్రైస్తవులు కారండి. ఎందుకంటే అది గుడికి వెళ్ళడం, ఏదో ప్రసంగం వినడం, ఇంటికి వెళ్ళిపోవటం, అంతే కదండి. క్రైస్తవులు ఏం పని చేస్తారు చెప్పండి? క్రైస్తవులు దేవుని కొరకు ఏం పని చేస్తారు? ఈ సంఘంలో ఉన్నవారు ఎలా పనిచేస్తారో ఒకసారి మీరు చూడండి. క్రైస్తవులు అసలు వాళ్ళకి పని ఏంటంటే గుడికెళ్ళడం, ఆదివారం గుడికెళ్ళడం, పాస్టర్ గారి ప్రసంగం వినడం, ఒక 2-3 పాటలు పాడటం, మోకాలు వేసి ప్రార్థన చేయటం, గుడి పెట్టగానే ఇంటికి వెళ్ళిపోవటం. మిగతా రోజుల్లో గుడికి వస్తారు, గుడికి రారంటే వాళ్ళు, వాళ్ళకేమైనా పని చెప్తే వింటారా? వాళ్ళకేమైనా పనులు చెప్పండి, పాస్టర్ గారు ఏదైనా పని చెప్తే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసేస్తారండి. బ్యాప్టిస్ట్ కానీ, లూథరన్ కానీ, రోమన్ క్యాథలిక్ కానీ, వీళ్ళు పాస్టర్ మీద అధికారం కలిగిన పెద్దలు ఉంటారు సంఘంలో. వాళ్ళ మీద పెద్దలైన సంస్థ ఉంటుంది. ఈ సంస్థ ఆధిపత్యం ఇప్పటికీ కూడా ప్రపంచ క్రైస్తవుల పెద్ద ఎవరంటే పోపే అంటారు, వాటికన్లో ఉన్న పోపే అంటారు. ఆయనకి మనకి ఏ సంబంధం లేదు, అందరికీ ఆయన ఏమో మనకి గురువా,
మనకు మాత్రం కాదు, మిగతా వాళ్ళందరికీ కావచ్చు. రోమన్ క్యాథలిక్స్ వాళ్ళందరికీ ఆయన గురువు. అలాగే లూథరన్ మిషన్, మార్టిన్ లూథర్ ప్రారంభించిన లూథరన్ మిషన్, ఆ పేరే క్రీస్తు పేరు ఉండదు అందులో, లూథర్ గారి పేరు పెట్టి లూథరన్ మిషన్. మేమేమైనా బోర్డు పెట్టాం మీరు చూసారు కింద బో, అక్కడ పెద్ద గ్రానైట్స్ మీద స్టీల్ అక్షరాలు పెట్టాం, క్రైస్ట్ చర్చ్. సంఘం కోసం రక్తం ఇచ్చి ప్రాణం పోసిన క్రీస్తు మనకి ఆధారమండి, మూలపురుషుడు. మరి ఆళ్ళు క్రీస్తును బైబిల్ వాళ్ళ దగ్గర ఉంటుంది, ఆళ్ళు క్రీస్తుని నమ్ముతారు. మరి బైబిల్లో ఎప్పుడు చూడలేదు అంటే వాళ్ళు చూడరండి, బైబిల్ మీరు చదవరండి. లోక జ్ఞానాన్ని సంపాదించడానికి కడుపులో పిల్లలు ఉంటుండగానే సీట్లు రిజర్వేషన్ చేసుకున్న ఎలాంటి వాళ్ళు అండి వీళ్ళు? అంత బకరావాళ్ళు కదా, పిచ్చోళ్ళు కదా వీళ్ళు? లోక జ్ఞానాన్ని దేవుడు పిచ్చి జ్ఞానంగా మార్చాడు, వెర్రి జ్ఞానంగా మార్చాడు. దానికోసం మీరు ప్రాధాన్యత, మీ పిల్లల కోసం ఓ ఆరాట పడిపోతారు. ఏదో గొప్పగా చదివించాలని, గొప్పగా చదివించడం కాదు, గొప్ప పిచ్చివాళ్ళుగా మార్చడానికి. ఎందుకంటే బైబిల్ మీరు, మీకు ఎవరో చెప్పిన వాళ్ళు లేక బైబిల్ ఇంత గొప్పదా అని అనుకొని, వెరీ గుడ్. మరొక మాట చదువుదామండి, అది అదే 2:6 చూడండి, 2:6 చూడండి. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోవచ్చున్న అర్థము లేని వారుగా, వేస్ట్ పీపుల్గా నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోక అధికారుల జ్ఞానము కాదు. బైబిల్ ఎలాంటిదటండి? బైబిల్లో దేవుడు మన కొరకు వ్రాయించిన జ్ఞానం ఎలాంటిదటండి? పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, ఇది లోక జ్ఞానము కాదు. బయాలజీ, బోటనీ, ఫిజియాలజీ ఇవన్నీ చదవటం లేదండి వాళ్ళు. మనం చదవండి, వాళ్ళు చదువుతారు. అవి నేర్పించేయడానికి ఏమండి, ఏమని అడుగుతారో తెలుసా? ఈరోజు 12th క్లాస్ అయిపోయిన తర్వాత, హై స్కూల్ స్టడీస్ అయిపోయిన తర్వాత అడుగుతారు, జూనియర్ కాలేజీలో మరి చదివిన తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇలా చదువుతుంటారు. అక్కడ ఫైనల్ ఇయర్లో, ఇంటర్లో ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి, నువ్వు డాక్టర్ అవుతావా, సివిల్ ఇంజనీర్ అవుతావా, ఇవి అడుగుతారండి. డాక్టర్ అయితే బయాలజీ, సివిక్స్, బోటనీ ఇవి తీసుకో. మరి ఇంజనీర్ అవ్వాలనుకుంటే ఏమండి, ఇంజనీర్ అవ్వాలంటే ఎలాంటి ఇంజనీర్లు ఉన్నారండి? హైటెక్ ఇంజనీర్లలో ఇల్లులు కట్టేవాళ్ళు ఉంటారు, భవనం మంచి మంచి గొప్ప గొప్ప అంతస్తుల భవనాలు నిర్మించే వాళ్ళు ఉంటారు, వాళ్ళు వేరు. అలాగే డాక్టర్ అవుతావా? మనం అవేమి చెప్పవండి. మీరు ఈరోజు కూర్చున్నది ప్రపంచంలో లేని ఒకే ఒక విశ్వవిద్యాలయం. మీరు గుడికొచ్చారనుకోకండి, ఎప్పుడు మేము గుడికొచ్చామని మీరు అనుకోకండి. మీరు పాఠాలు నేర్చుకోవడానికి విశ్వవిద్యాలయానికి వచ్చినవారు. ఇక్కడ కూర్చున్న వారు మీరంతా పాఠాలు నేర్చుకోవటానికి ప్రపంచంలో ఉన్న ఏకైక విశ్వవిద్యాలయం బైబిల్ ఓపెన్ యూనివర్సెస్ అంటాం. నేర్చుకుంటారా? నేర్చుకోవాలనే ఈ మాటలన్నీ మీకు చెప్తున్నాం. ఇప్పుడు మరొకటి చూద్దామండి, యిర్మీయా గ్రంథం 10:12. యిర్మీయా గ్రంథం 10:12. దేవుడు తనకున్న పరాక్రమము చేత భూమిని సృష్టించాడు, దేవుడు
తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, ప్రపంచమును స్థాపించెడు, తన ప్రజ్ఞ చేత ఆకాశాన్ని విశాలపరిచెడు, ఆయన ఆజ్ఞనియ్యగా జలరాశులు ఆకాశ మండలమందు పుట్టును. ఎవరి వలన కలిగిందండి విశ్వం అంతానా? చదవండి, మళ్ళా చదువుతాను మీకు. జాగ్రత్తగా మీరు బుర్రలకు ఎక్కించుకోవాలి. ఇది నేను చెప్తున్నది ఏదో ఎక్కడి నుంచో ఎక్కడో వినేసి కాపీ చేసింది చెప్పడం లేదు. బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా బోధించిన ఏకైక విద్యాలయం అండి ఇది. బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్ అంటాను నేను. నీకు ఏదైనా ప్రశ్న ఉందనుకో, బైబిల్ నుంచి ఒక ప్రశ్న వచ్చిందనుకో, బైబిల్ని అడుగు. నీ గురించి ఏదైనా ప్రశ్న ఉందనుకో, బైబిల్ని అడుగు. దాని గురించి సైకాలజిస్టుల దగ్గరికి వెళ్ళి నువ్వు మరి చూపించుకోని అవసరం లేదు. మా వాడి మానసిక పరిస్థితులు బాగులేవండి అని సైకాలజిస్ట్ డాక్టర్ల దగ్గరికి వెళ్తారు. బ్రెయిన్ ప్రాబ్లంగా ఉందంటే న్యూరాలజీ డాక్టర్ల దగ్గరికి వెళ్తారు. శరీరంలో రోగాలు ఉన్నాయంటే అందరూ స్పెషలిస్టులే. ఈఎన్టి స్పెషలిస్ట్ ఒకడు, ఐ స్పెషలిస్ట్ ఒకడు, హార్ట్ స్పెషలిస్ట్ ఒకడు, కిడ్నీ స్పెషలిస్ట్ ఒకరు. అంటే దేవుడు సృష్టించిన శరీరంలో అవకతవకలు ఏర్పడితే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. మీరు ఇంతకీ వాటిని ఏర్పాటు చేసింది ఎవరు? నిన్ను ఇంత జీవము గల వ్యక్తిగా తీర్చిదిద్దింది ఎవరు? దేవుడు మట్టి నుండి చేశాడు మనల్ని. అందుకే మట్టిలోనే పాతేస్తాం. చచ్చిపోగానే భూమి నుండి మనకు వచ్చిన దానిని తిరిగి భూమిలో కప్పెడతాం. చదువు నాయన. ఆయన ఆజ్ఞయ్యగా జలరాశులు ఆకాశ మండలం. భూమి మీద ఉన్న సముద్రాలు అనుకోకండి మీరు. అందుకే మీరు చాలా సెన్సిటివ్గా ఉంటుంది అన్నాను. జలరాశులకు ఆజ్ఞ ఇచ్చేటట్టు ఎక్కడ ఉండమని? ఆకాశ మండలం అందు పుట్టును. ఇదండి మీ దేవుడు చేసింది. ఇది బైబిల్లో చాలా కొంచెమైన మాటలే చెప్పాను మీకు. ఎందుకంటే శాస్త్రాతీత పరిజ్ఞానం అండి, దేవుని జ్ఞానం అంటారు దాన్ని. దేవుడు తన జ్ఞానం చేత సృష్టిని సృష్టిస్తే మనిషి అది చూసి మానవ జ్ఞానాన్ని తయారు చేశాడు. మానవ జ్ఞానం అని తనలో పుట్టిన దాన్ని బట్టి శాస్త్రవేత్తలు అయ్యారు. అందుకే నేను మోదవలసలో, మరి విజయనగరం జిల్లా, 6 ఎకరాల విస్తీర్ణమైన విశాల స్థలము, భవన నిర్మాణాలు అక్కడ ఉన్నాయి. అక్కడ రెసిడెన్షియల్ బైబిల్ కాలేజ్ అని పేరు పెట్టి మొన్నే సుమారు నాయన బిట్ సేవలు దొరుకుతారా వాళ్ళకి? యూనివర్సిటీ వాళ్ళకి టోపీలు వేసి గౌన్ వేసి పట్టభద్రులు చేసాం. అక్కడ మేము ఈ విద్య నేర్పిస్తున్నామండి. 1 సంవత్సరంలో బైబిల్లోని ప్రాథమిక విద్య అంటాం దాన్ని. లోక విద్యలో ప్రాథమిక విద్య ఏది? ఎలిమెంటరీ స్కూలు, హై స్కూలు, అంతే కదండి. అదిగోండి చూడండి, ఇది అక్కడ జరిగింది, మూడవలసలో జరిగింది. పట్టభద్రులు వీళ్ళంతా ప్రపంచంలోనే ఏకైక శాస్త్రాతీత సంగతులను నేర్పే బైబిల్ కళాశాల. వీళ్ళు 1 ఇయర్ ఉన్నారండి పిల్లలు, 1 ఇయర్ ఉన్నారు. వాళ్ళు 1 ఇయర్లో కోర్స్ కంప్లీట్ చేసేగానే 36 అదిగొండి అవన్నీ కూడా డ్రెస్సులు వేసి పట్టభద్రులుగా వాళ్ళకి తీర్చిదిద్ది పంపిస్తున్నాం. ఓకేనా? మీలో ఎవరైనా 1 సంవత్సరం ఉండి ఈ విద్యను మీరు నేర్చుకోవాలి అనుకుంటే మోదవలసలో నిర్మితమైన ఆ కళాశాలలో మీ పిల్లలను చేర్చండి. అది అబౌ 18 ఇయర్స్, 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, అబౌ 18 ఇయర్స్ అయి ఉండాలి, డాక్టర్ సర్టిఫికేట్ తీసుకోవాలి, ఆరోగ్యవంతుడని. ఇవన్నీ మీరు మాకు అందజేస్తే మీకు నియమించిన ఫీజులో అది వాళ్ళకి లాడ్జింగు, బోర్డింగు, ఎడ్యుకేషన్ ఇస్తూ నేర్పిస్తాం. కనుక దేవుని పిల్లలు, భారతదేశంలో ఉన్నవాళ్ళు కానీ విదేశాల్లో వింటున్న పిల్లలు కానీ, మీ పిల్లల్ని ఈ బైబిల్ రెసిడెన్షియల్ బైబిల్ కాలేజీలో జాయిన్ చేయండి.
ఓకే, గాడ్ బ్లెస్ యూ.